నమస్తే, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీకు కావాల్సిన అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు, ఎలాంటి సంబంధం కావాలన్నా, మొదటి వివాహానికి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధాలకైనా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు. ఇదే ఫీల్డ్లో ఈమె 16 సంవత్సరాలుగా ఉన్నారు. సో మీకు ఎవరైనా సరే మాట్లాడాలనుకున్నారు, స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. గణానాంత్వా గణపతి కుంభవామహే కవిం కవీనాం ఉపమశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్వత ఆనశున్వన్నూతి విశీదసాదనం. ఓం గం గణపతే నమః. అమ్మా, వివాహానికి సంబంధించి మీరు ఒక 16 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఉన్నారు, మీరు ఎన్నో చూసుంటారు. సో మీకు బాగా క్లిష్టంగా అనిపించినా, ఏమైనా అనిపించినాయా, ఎలాంటి సమస్యలు కావచ్చు, లేదంటే ఇది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈ సంబంధం వల్ల అని చెప్పేసి అనిపించినా, ఏమైనా అనిపించినాయా మీకు? తప్పనిసరిగా చాలా మంచి విషయం అడిగారు మీరు. ఏమిటంటే కనుక ఒక అమ్మాయికి ఇద్దరు పిల్లల తల్లి, ఆమె ఫస్ట్ అది బ్రేక్ అయింది. ఆ అబ్బాయి ఫస్ట్ పిల్లాడు పుట్టే వరకు, పిల్ల పుట్టే వరకు బాగానే ఉన్నాడు. తర్వాత అబ్బాయి గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ పడలేదు, డైవర్స్ తీసుకొని ఇంటికి వచ్చేసింది. ఇంట్లో వాళ్ళు ఆ విషయం చెప్పకుండా ఇంకా అలాగ ఎవరికి చెప్పుకున్నా సిగ్గుగా ఉంటుందని ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని చూస్తూ మా దగ్గరకు వచ్చారు. వస్తే ఇద్దరు పిల్లల తల్లి, చేయగలుగుతామా అని కొంచెం భయపడ్డాను నేను. కానీ ఆమె అదృష్టం అనుకుంటాను నేను. ఒక 2-3 నెలలకి ఒక, అంటే వీళ్ళేమో ఆర్య వైశ్య క్యాస్ట్ పాప, ఆ మా అబ్బాయి ఏమో క్షత్రియ క్యాస్ట్ అబ్బాయి. ఫస్ట్ మ్యాచ్ అతనికి ఫెయిల్యూర్ అయింది, దాంతో ఈ అమ్మాయిని చేసుకున్నాడు. ఈ వీళ్ళిద్దరికీ కలిసి హాయిగా హ్యాపీగా ఇప్పుడు వాడు బిజినెస్ పెట్టుకొని మంచిగా ఆనందంగా స్థిరపడ్డారు. ఇలాంటివి కొన్ని కొన్ని ఏంటంటే కనుక నిజంగా ఒక పుణ్యకార్యం చేశామే అనే తృప్తి అయితే కలుగుతుంటుందమ్మా. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా ఇప్పుడు అమ్మాయిలవే చెప్పుకుందాము. బ్రాహ్మణ్ క్యాస్ట్లో అమ్మాయి 25 సంవత్సరాలు 5'3" హైటు, ఎండీ చేస్తోంది అమ్మాయి. అమ్మాయికి తగినటువంటి వరుడు, డాక్టర్ వరుడు కావాలి, ఎండీ చేస్తున్న వరుడు కావాలి. తర్వాత ఆర్యవేశ క్యాస్ట్ 25 సంవత్సరాలు పాప, ఈ అమ్మాయి 5'4" హైటు, బీటెక్. ఈ అమ్మాయి కూడా 27 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే పనిచేస్తుంది. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు అమ్మాయి, 5'3" హైటు, ఎంసీఏ చేసింది బెంగళూరులో, జాబ్ చేస్తుంది, 14 లక్షల జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. వెలమ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'6" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో ఉంది అమ్మాయి, 150K వస్తుంది, H1B ఉంది, వెలమ క్యాస్ట్లో వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మున్నూర్ కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఈ అమ్మాయి 5'4" హైటు, యుఎస్లో ఉంది, ఎంఎస్ చేసింది, ఈ పాప కూడా 120K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, ఎంబీఏ చేసినటువంటి ఈ అమ్మాయి, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్. ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేస్తుంది, 12 లక్షల జీతంలో ఉంది, ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. యశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు, ఎంబీఏ చేసి హైదరాబాద్లోనే 9 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకేనమ్మా, కుజదోషానికి సంబంధించి చాలామంది కుజదోషంతో ఇబ్బంది పడుతూ వివాహం జరగట్లేదు అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వారికి ఏం చేస్తే కుజదోషం పోయి త్వరగా వివాహం జరుగుతుంది? అంటే చాలామందికి ఏంటంటే కనుక మన పిల్లలకి కుజదోషం ఉందా అన్న విషయం కూడా చూసుకోరమ్మా. ఆ చూసుకో, ఎప్పుడు చూసుకుంటారంటే ముందు బంధువుల్లోని, దగ్గర సంబంధాల్లోని పెద్ద పెద్ద సంబంధాలు వస్తాయి. అయితే అన్నీ ఓకే అనుకున్న తర్వాత వాళ్ళు ఏదో కారణం చెప్పకుండా, జాతకాలు పడలేదండి అందుకని వద్దులేండి సంబంధం అంటే, అమ్మాయి అందంగా ఉంటుంది, అమ్మాయి తల్లిదండ్రులు మంచి తెలివితేటలైన వాళ్ళు, మంచి సంఘంలో గౌరవం ఉన్నవాళ్ళు అయినప్పటికీ కూడా పిల్లకి పెళ్ళి అవ్వటం లేదు, ఆ అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు, అలాంటప్పుడు జాతక విశ్లేషణ తప్పనిసరిగా చేయించుకోవాలి. అప్పుడు ఒక అమ్మాయికి కుజదోషం ఉండడం, లేదా రాహుకేతువుల దోషం, కాలసర్ప దోషం, ఇలా లేకపోతే కనుక కొన్ని కొన్ని విషయాల్లో శని భగవానుడు కూడా ఆటంకపరుస్తాడు వివాహాన్ని. అందువల్ల ఈ దోషాలకి రెమెడీ చేయించుకున్న తర్వాత మీరు సంబంధం చూస్తే తప్పనిసరిగా పెళ్ళైపోతుంది. ఓకేనా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా. గౌర్స్ క్యాస్ట్ 31 సంవత్సరం, సెకండ్ మ్యాచ్ రండి, ఇప్పుడు నేను చెప్పేవి రెండో పెళ్ళి. గౌర్స్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'3" హైటు అమ్మాయి,
బీకాన్ చేసింది 70,000 జీతం వస్తుంది, రెండో పెళ్లికి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5-4 హైటు, MBA, ఈఎంఐ కూడా మేనేజర్గా పనిచేస్తుంది, 60,000 జీతం వస్తుంది, రెండో పెళ్లికి యాదవ క్యాస్ట్లో వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-5 హైటు, బీటెక్, MBA, మేనేజర్గా పనిచేస్తుంది హైదరాబాద్లో, 14 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకు కూడా డైవర్సీ తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-2 హైటు, బీకాన్ చేసి ప్రైవేట్ ఎంప్లాయీగా ఉంది, పాప 80,000 జీతం వస్తుంది, నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో రెండో పెళ్లికి వరుడు కావాలి. రజక క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 60,000 జీతంలో ఉంది, రజక క్యాస్ట్లో రెండో పెళ్లికి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-3 హైటు, ఎంఎస్సీ చేసింది, పాప హైదరాబాద్లోనే 90,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు రెండో పెళ్లికి కావాలి. మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-2 హైటు, సీఏ చేసింది, ఎంఐ 15 లక్షల జీతంలో ఉంది, రెండో పెళ్లికి తగినటువంటి వరుడు కావాలి. అవి ఒకే కుటుంబంలో అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళని ఇచ్చి వివాహం చేస్తూ ఉంటారు కొంతమంది, అలా చేయవచ్చా? చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే, ఒకవేళ చెయ్యాలనుకుంటే ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న వేశారు. ఏంటంటే కనుక అసలు మామూలుగా ఏకోదరులకి ఒకేసారి వివాహం చేయకూడదని మనకి జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. అయితే ఏంటంటే కనుక లేదండి, 6 సంవత్సరాల ముందు ఒకరికి, సంవత్సరాల తర్వాత ఒకరికి చేసేద్దామని మన వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో చాలా తెలివైనటువంటి ఆలోచనలో దిట్టరని చెప్పచ్చు, ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఏమిటంటే అసలు సాధారణంగా పెళ్ళైన ఇంట్లో 6 నెలల వరకు ఈ ఖర్చులు వాటికి ఈ ఆటపూట్లన్నీ తట్టుకుంటలోకి కాస్త 6 నెలలు పడుతుందని మన పెద్దవాళ్ళు 6 నెలలు ఎడబాటు పెట్టుండొచ్చు. లేకపోతే కనుక ఒకేసారి ఇద్దరికి పెళ్ళైతే కనుక ఇద్దరికి ఒకేసారి ఏమన్నా నెల తప్పితే ఆ పురుళ్ళు పుణ్యాలు అన్నీ ఒకేసారి వచ్చేస్తే ఆ విధంగా కూడా అనుకొని ఉండొచ్చు. లేదా మంచిది కాదంటేనే తప్ప మనం వినం కదా, అందుకని వద్దు అని చెప్పారు. అయితే ఏంటంటే కనుక నిజంగా కూడా 6 నెలల తేడాల్లో వివాహం చేయడమే మంచిదమ్మా. ఒకే అన్నా చెల్లెలకు కానీ, అన్నతమ్ములకు కానీ, అక్క చెల్లెలకు కానీ ఒకేసారి వివాహం చేస్తే ఒకరి జీవితం బాగుంటుంది, ఒకరి జీవితం కొంచెం కష్టాల పాలవుతుంది అని చెప్తూ ఉంటారు. అలా జరిగినటువంటివి కూడా మనకి సంఘటనలు ఉన్నాయి, అందుకనే చేయకూడదు. చేయకూడదు. ఓకే ఓకే. ఎవరికైనా సరే లైవ్లో మాట్లాడాలనుకున్న వారు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలనుకున్న వారికి వ్యక్తిగత నెంబర్ కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు ఏంటంటే కనుక కులాంతర వివాహానికి కూడా కొంతమంది ఓకే చెప్తున్నారు. చాలా వరకు కూడా వాళ్ళ వర్ణంలో ఆ యొక్క వీళ్ళు అనుకున్నటువంటి చదువులు, ఉద్యోగాలు చేసేవాళ్ళు దొరక్కపోవడం వల్ల కూడా వేరే వర్ణమైనా ఓకేనండి, కొంచెం దగ్గరది చూడండి అంటూ ఉంటారు అన్నమాట. అలా కాపు క్యాస్ట్ 28 సంవత్సరాల అమ్మాయి, 5-4 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, కులాంతర వివాహం కూడా చూస్తామంటున్నారు వీళ్ళు రెడ్డి కమ్మాలో కూడాని. అందుకని ఎవరైనా సరే ఫస్ట్ మ్యాచ్ వీళ్ళందరూ కూడా. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఒకటో పెళ్ళివే. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5-5 హైటు, అమ్మాయి చార్టర్ అకౌంటెంట్, అందుకని వేరే వర్ణమైనా మేము చూస్తామంటున్నారు, 15 లక్షల జీతంలో ఉంది ఈ పాప. మున్నూరు కప్పు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-3 హైటు, ఎంహెచ్ఎస్సి యుఎస్లో ఉంది, 150K ఉంది, వీళ్ళు కూడా క్యాస్ట్ నోబార్ కూడా చూస్తామంటున్నారు. అదేవిధంగా మున్నూరు కప్పు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-4 హైటు, ఎంటెక్ చేసి బెంగళూరులో జాబ్ చేస్తుంది, 18 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, కులాంతర వివాహం కూడా చూస్తామంటున్నారు. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5-5 హైటు, బీటెక్, బ్యాంక్ ఎంప్లాయీ, 70,000 జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు, బ్యాంక్ ఎంప్లాయీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్నారు. ఎవరైనా సరే వేరే వర్ణమైనా ఓకే అంటున్నారు. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5-3 హైటు, ఎంబీఏ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎనీ క్యాస్ట్ చూస్తూ ఉంటున్నారు, 80,000 జీతంలో ఉంది పాప. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-2 హైటు, ఎంబీబీఎస్ చేసింది, అమ్మాయి గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తుంది, 1 లక్ష రూపాయలు శాలరీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, డాక్టర్ వరుడు అయితే వీళ్ళకి హ్యాపీ. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-4 హైటు, చార్టర్ అకౌంటెంటు, బెంగళూరులో పనిచేస్తుంది, 16 లక్షల జీతంలో ఉంది, ఈ పాపకి తగినటువంటి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. ఓకేనమ్మా. ఒక కాలర్ నా తీసుకుందాం, నర్సీపట్నం నుంచి మాధవి. మాధవి గారు నమస్తే అండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. అమ్మా చెప్పండి. అమ్మా మాధవి గారు. అమ్మా
చెప్పండి. పాపకి జాబ్ చేస్తుంది, పాపకి ఇది ధనుసు రాశి, పాపకి సమందర్ చూపిస్తున్నాము, ఏది అవ్వట్లేదు, ఏం చేయాలి? అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్ని పెట్టండి. మీ వర్ణం ఏంటమ్మా, మీ కులం ఏంటి? మాది వయసు అండి. ఓకే, కళింగ వయసు. కళింగ, ఓకే, కళింగులు మనకు అటువైపు ఉంటారు తెలుసు నాకు. పంపించండి, జాతకం చూద్దాం ఫస్ట్, తర్వాత పెళ్లి సంబంధం చూద్దాం. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866-0444-39. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడతారు మీతో. ఓకేనమ్మా, అసలు నాడి మైత్రి అంటే ఏంటి? అసలు చాలామంది అంటూ ఉంటారు, ఏమనంటే కనుక ఏమండి పెళ్ళి అయితే అయింది కానీ వాళ్ళిద్దరి మధ్య సరైనటువంటి ఆకర్షణ లేదు, వాళ్ళిద్దరిలోని ఏమిటో పొత్తులు సరిగా లేవండి, వాళ్ళిద్దరు పైకి మాత్రమే భార్యాభర్తలు అందరిలోని, కానీ వాళ్ళిద్దరికి ఇష్టాలు లేవు, సరిగా ఉండట్లేదు, పిల్ల పాప ఎట్లా వస్తారు అనేసి తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు. అలాంటప్పుడు మరి ఏంటి అంటే కనుక అక్కడ నాడీ మైత్రి ఉండి ఉండదు. అంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగాలు సయోధ్యత కుదరాలంటే తప్పనిసరిగా నాడీ మైత్రి 8 మార్కులు వేశారు. అంటే 18 మార్కులు వస్తే మనం పాస్ అయిపోతాం కదా పొంతనలో, అందులో 8 మార్కులు నాడీ మైత్రి. అందువలన తప్పనిసరిగా నాడీ మైత్రి ఏకనాడి వివాహానికి పనికిరాదు అని శాస్త్రం చెప్తోంది. అందువల్ల వేరే నాడి అంటే ఇప్పుడు ఆది నాడి, మధ్యమ నాడి, అంత్య నాడి అని 3 నాడులు ఉంటాయి. అది వేరే వేరే నాళ్ళు మనం పొంతనకి ఓకే, కానీ ఒకే నాడైతే గనక ఆకర్షణ లేక ఇద్దరి మధ్య కూడా పొత్తులు సరిగా ఉండవు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా రెడ్డి క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 30 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండీ పిల్ల, తగినటువంటి హైదరాబాద్లోనే పనిచేస్తుంది, ఈ అమ్మాయి కూడా ఎంబీబీఎస్ చదువుతుంది కాబట్టి, ఎంబీబీఎస్ ఎండీ చేస్తుంది కాబట్టి ఎండీ చేస్తున్న వరుడు కావాలండి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. సిద్దిపేట నుంచి స్నేహ. స్నేహ గారు నమస్తే అండి. హలో స్నేహ గారు. చెప్పండి. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి స్నేహ గారు. నమస్తే అమ్మా. అది మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్ని పంపించండి అమ్మా. మీ డౌట్స్ ఏదైనా సరే క్లారిఫై చేయడం జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి. ఓకేనా? ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866-0444-39. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి, కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడతారు. మరొక కాలర్ నరమ తీసుకుందాం, విజయనగరం నుంచి వరలక్ష్మి. వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. మా పిల్లము పిల్ల ఏంటండి, బస్ చనిపోయాడు, ఇంకా సంబంధాల కోసం చూస్తుంటే ఏది సెట్ అవ్వట్లేదు. ఓకే అమ్మా. ఆ అమ్మాయి కులం ఏంటమ్మా? మేము బెస్తాలు అండి. బెస్తా, గంగాపుత్రలు. సరే అమ్మా, అమ్మాయి చదువుకుందా? లేదండి, 7th వరకు చదివి మానేసింది. సరే అమ్మా. ఆ అమ్మాయి, ఆ అమ్మాయిది ఏమన్నా పేరు వివరాలు, ఎప్పుడు పుట్టింది అలాంటివి ఉంటే వాట్సాప్ చేయండి, ఒకసారి చూసి ఏదైనా రెమెడీ చెప్తా. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866-0444-39. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి, కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడతారు మీతో. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా, అమ్మాయిలు అన్నీ చెప్పుకున్నాం కాబట్టి అబ్బాయిల్లోకి వెళ్ళిపోదాం. అబ్బాయి బ్రాహ్మణ్లో 29 సంవత్సరాలు, ఈయన బిడ్స్ ఫిలానీలో చదివాడు, పీజీ చేశాడు, 18 లక్షల జీతంలో ఉన్నాడు, అంత శాఖ భేదం లేదు. అందువల్ల ఎవరైనా సరే ఇష్టం ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఎంఎస్ చేసి 200Kలో ఉన్నాడు, యుఎస్లో H1B ఉంది, అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, అబ్బాయికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంఎస్సీ ఇతను కూడా యుఎస్లో ఉన్నాడు, 140K వస్తుంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'11" అబ్బాయి, ఎంఎస్ కెనడాలో ఉన్నాడు, ఈయన పిఆర్ కూడా వచ్చేసింది, ఈయనకి 180K వస్తుంది, తగినటువంటి జాబ్ చేసే అమ్మాయి కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది మున్నూరు కాపు క్యాస్ట్. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" ఎంటెక్ చేసి ఈ అబ్బాయి కూడా మేనేజర్గా పనిచేస్తున్నాడు, 20 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్ వధువు కావాలి.
అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి 5/11 హైటు, బీటెక్ 28 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5/9 హైటు, MBA చేసి HR మేనేజర్గా 80,000 జీతంలో ఉన్నటువంటి ఈ గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయికి వెల్ సెటిల్డ్, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది అబ్బాయికి, గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. యశుబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5/11 హైటు, ఎంటెక్ చేసి అబ్బాయి కూడా 18 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, వెల్ సెటిల్డ్ వధువు కావాలి, జాబ్ చేస్తుంటే డబుల్ ఓకే అని చెప్పారు వాళ్ళు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 5/9 హైటు, బీటెక్ MS, 200K వస్తుంది, 20 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5/9 హైటు, బీటెక్ MBA, ఈ అబ్బాయి కూడా ఇక్కడ బెంగళూరులో చేస్తున్నాడు, 18 లక్షల జీతంలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5/10 హైటు, బీటెక్, ఈ అబ్బాయి హైదరాబాద్లోనే 30 లక్షల శాలరీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, కాపు క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 ఏళ్ళు, అబ్బాయి 5/10 హైటు, బీటెక్ MBA, గవర్నమెంట్ ఎంప్లాయ్గా పనిచేస్తున్నాడు, తగినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయ్ అల్లుడు కావాలి అనుకునేవాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 28 సంవత్సరాల అబ్బాయి 5/9 హైటు, ఈ అబ్బాయి కూడా ఓన్ బిజినెస్ చేస్తున్నాడు, 24 లక్షలు వస్తుంది సంవత్సరానికి, వెనకాల కూడా 5 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి బ్రాహ్మిన్స్లో. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. సిద్దిపేట నుంచి శ్రేయ. శ్రేయ గారు నమస్తే అండి. నమస్కారం. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. ఎవరికండి పెళ్ళి? సరేమ్మా, ఆమె ఏం కులం అమ్మా మీరు? క్యాస్ట్ ఏంటమ్మా? పాకనాటి రెడ్డి. పాకనాటి రెడ్డిస్. ఓకేమ్మా, అమ్మాయి ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేయండి. రెడ్డీస్లో అబ్బాయిలు ఉన్నారు, అబ్రాడ్ మ్యాచెస్ కావాలన్నా, లేకపోతే హైదరాబాద్, బెంగళూరులో, చెన్నైలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వెల్ సెటిల్డ్ కూడా ఉన్నారు, పంపించండి. తప్పనిసరిగా మీతో నేను కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866-0444-39. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడతారు. చాలామంది లైవ్లో కాల్ కలవని వాళ్ళు కూడా వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించవచ్చు. లేదా వ్యక్తిగతంగా కలవాలనుకున్నా సరే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866-0444-39. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి. ఓకే నెంబర్. రెండో వివాహానికి సంబంధించి, ఆల్రెడీ మొదటి వివాహంలో వాళ్ళు దెబ్బతిని ఉంటారు, రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? చాలా విశిష్టమైన క్వశ్చన్ ఇది. ఏమిటంటే కనుక చాలామంది ఏంటంటే ఏదో మొత్తం మీద తెలిసిన వాళ్ళ ద్వారా చుట్టరికాలు వస్తాయి, బంధువులు బంధుత్వాలు కలుస్తాయి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని హడావుడిగా సరైన ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసిస్తూ ఉంటారు. ఆ తర్వాత కానీ వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి విషయాలు తెలుస్తాయి. తెలిసిన తర్వాత వీళ్ళు అనుకున్నట్టుగా ఆ పిల్లవాడికి కానీ ఆ అమ్మాయికి కానీ సరైనటువంటి అంటే ఏమిటంటే సర్దుకుపోయే మనస్తత్వం ఆడపిల్లకి లేకపోయి ఉండొచ్చు, అబ్బాయి వాళ్ళు చెప్పినటువంటి జీతం, ఆ ఉద్యోగం హోదా అబ్బాయికి లేకపోయి ఉండొచ్చు. అదేవిధంగా ఏదో ఒక విషయంలో చిన్న విషయాన్ని చిలికి చిలికి గాలివాన అయిపోతూ ఉంటుంది. మరి ఇంకా అలాంటప్పుడు ఇంకో కలిసి ఉండడం దేనికి అని పెద్దవాళ్ళ మధ్యకి తీసుకువెళ్ళి ఆఖరికి పెద్దవాళ్ళతో నాకు వద్దంటే వద్దంటే ఇంక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం, అలా డైవర్సులు అయిపోతున్నాయి, అవి ఎక్కువైపోతున్నాయి. ఇదివరకు ఏంటంటే ఎక్కడో అక్కడ అడప తడప కనిపించేవి, ఇప్పుడు ఏమిటంటే ఇంటింటికి ఉంది కుంపటి అన్నట్టుగా అయిపోతుంది. అందువల్ల ఏమిటంటే కనుక కొంచెం ఎంక్వైరీ కరెక్ట్గా చేసుకోండి. చేసుకుని అప్పుడు ఒకటికి రెండు సార్లు మీరు రెండో పెళ్ళి చేసేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ముందు ఏం జరిగింది, ఏమిటి సంగతి అనేది తెలుసుకొని, వాళ్ళు చెప్పినవన్నీ నిజాలా కాదా అని తెలుసుకొని, ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ కంప్లీట్ చేసుకొని, అమ్మాయి గురించి కూడా తెలుసుకొని అప్పుడు ముందుకు వెళ్ళండి. టైం తీసుకోండి. వారం రోజుల్లో పెళ్ళి, 4 రోజుల్లో పెళ్ళి, ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు అసలు ఎట్టి పరిస్థితుల్లోని వద్దు. ఒక నెలలు టైం తీసుకోండి. నిజంగా చెప్పాలంటే కనుక శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రతిరోజు కూడా ఏదో ఒకళ్ళు ఏదో సంబంధం కోసం, ఇప్పుడు కూడా అప్పుడు ఏమిటంటే సాధారణంగా ముహూర్తాలు లేవు రారనుకుంటూ ఉంటారు, కానీ ఏమిటంటే మా దగ్గరికి వస్తున్నారు, కారణం టైం ఉంది, మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు అనే ఆలోచన అవగాహన కూడా వాళ్ళకి వచ్చేసింది. అందువలన వాళ్ళు వస్తున్నారు, అంత చక్కగానేమో ప్రొఫైల్స్ ఇస్తున్నారు, ఏదైనా సంబంధం వాళ్ళు ముందుకు వస్తే మీటింగ్లు కూడా మన ఆఫీసులో జరుగుతున్నాయి. అందువలన మీరు కూడా
తొందరపడక్కర్లేదు, మా దగ్గరకు రావడానికి తొందరపడండి. ఆ తర్వాత నిదానంగా మేము పరిచయం చేసిన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకుని నిర్ణయాలు తీసుకుందరు కానీ. ఓకేనమ్మా, కాలర్ నా తీసుకుందాం. ఒంగోలు నుంచి కోటేష్. కోటేష్ గారు నమస్తే అండి. హలో. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో చెప్పండి. చెప్పండి. హలో కోటేష్ గారు మాట్లాడండి. చెప్పండి, ఎవరికి సంబంధం కావాలనుకుంటున్నారు? ఒక్కసారి నా మాట అర్థం చేసుకోండి. ఏమిటంటే, మీరు రావాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికైనా సరే చదువుకుని ఉద్యోగం చేసేవాళ్ళు, మీ యొక్క బంధువులు కానీ, మీ అబ్బాయి కానీ, మీ తమ్ముడు కానీ ఎవరైనా ఉంటే, మీ అమ్మాయి కానీ ఉన్నట్లయితే, మాకు వాట్సాప్ నెంబర్ టీవీలో కనిపిస్తుంది, ఆ నెంబర్ ద్వారా మీరు సంప్రదించవచ్చు. సరేనా? ఓకేనమ్మా, మరొక కాలర్ని తీసుకుందాం. విశాఖపట్నం నుంచి సూర్యకుమారి. సూర్యకుమారి గారు నమస్తే అండి. హలో. హలో. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. సూర్యకుమారి గారు. మేడం గారు నమస్తే అండి. నమస్తే తల్లి, చెప్పండి. ఎవరికి పెళ్ళి? పెళ్ళి కాదండి, అంటే వీళ్ళ భార్య భర్తల మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. నేను వాళ్ళ అక్కనండి. చెల్లి గురించి మాట్లాడుతున్నాను. సరే అమ్మా. మీ చెల్లిది, చెల్లి వాళ్ళ హస్బెండ్ది కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సరేనా? ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫుల్ డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడతారు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. ఇప్పుడు కమ్మకాయస్లో 5-10 హెటు హెడబడని పనిచేస్తున్నాడు అబ్బాయి. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఆ తర్వాత ఈ అబ్బాయికి 27 సంవత్సరాల వయస్సు, 22 లక్షల జీతం వస్తుంది. కులాంతర వివాహం, 28 సంవత్సరాలు, 5-9 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5-8 హైటు, బీటెక్ సాఫ్ట్వేర్. ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అమ్మ, కాలర్ నర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. నకరేకల్ నుంచి ప్రమీల. ప్రమీల గారు నమస్తే అండి. ఓకేనండి, మేడంతో మాట్లాడండి. హలో. అమ్మ చెప్పండి. ప్రమీల. మా అబ్బాయి ఉందండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు తల్లి? అది సెకండ్ ఇయర్ చదివిందండి. అంతే. అంతేనా? కష్టమమ్మా మా దగ్గర. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివితే కష్టం తల్లి, ఏమనుకోబాకండి. ఆ అబ్బాయి 12 చదివిందండి. కార్ డ్రైవింగ్ చేస్తాడు? అవునా. మా దగ్గర ఉండవండి, ఏమనుకోకండి. ఓకేనండి. ఓకేనమ్మా, నెక్స్ట్ కాలర్ ఉన్నారు తీసుకుందాం. వెంకటేష్ గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే వెంకటేష్ గారు, చెప్పండి. మేడం గారు, మా పాప ఉంది మేడం, మా అమ్మాయి వెటనరీ చేసింది, ఎంఎస్సీ డల్లాస్ లో చేసింది, ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రాక్టీస్ చేస్తుంది. సంతోషం అండి. ఎవరైనా కానీ వెటనరీ సైడ్ ఉండే వాళ్ళు కావాలి. ఓకే. ఓకేనండి, పాప డీటెయిల్స్, ఫొటోస్ అన్నీ పంపించండి. అండి పంపించండి, వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి, వారు చెప్తారు. డెఫినెట్గా కలుద్దురు కానీ ఒకసారి ముందు పంపిస్తే మాకు కూడా ఒక ఐడియాలో ఉంటాము. నెక్స్ట్ మీరు వచ్చి వెంటనే కలవచ్చు. ఓకే. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కు ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడతారు. మరొక కాలర్ నరమ తీసుకుందాం. కుమార్ గారు నమస్తే అండి. హలో. హలో కుమార్ గారు, మీ కాల్ కట్ అయినట్టుంది. వాట్సాప్ నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడతారు. ఓకేనమ్మా, ప్రొఫెస్ చూద్దాం. తప్పనిసరిగా రెడ్డి క్యాస్ట్లో అమ్మాయిలు చెప్పుకుందాం. ఓన్లీ డాటర్ అమ్మాయిలు వచ్చారు ఒకళ్ళిద్దరు. రెడ్డి క్యాస్ట్, 24 సంవత్సరాలు, పాప 5-6 హైటు, బీటెక్. ఈ అమ్మాయి హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 22 లక్షలు జీతంలో ఉంది. వెల్ సెటిల్డ్, ఒకతే కూతురు. తగినటువంటి వరుడు కావాలి,
ఆ అబ్బాయి కూడా చదువుకుని ఉద్యోగం చేస్తూ వెల్ సెటిల్డ్ వాళ్ళు కావాలంటున్నారు. ఒక 20 నుంచి 30 CR వరకు పాపకి ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు 5 4 8 బీటెక్ ఈఎంఐ 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఓన్లీ డాటరు, ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 6 హైటు బీటెక్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఉంది పాప. హైదరాబాద్లోనే 70,000 జీతం. ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. విశాఖపట్నం నుంచి బీవీరావు, నమస్తే అండి. హలో, మీ టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడరా. మీరు టీవీ చూసి మాట్లాడితే మీ కాల్ కట్ అవుతుందండి, రిపీట్గా వాయిస్ వస్తుంది. వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. మరొక కాలర్ నెంబర్ తీసుకుందాం. విశాఖ నుంచి రాజారావు. రాజారావు గారు నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి బాబు, ఎవరికి వివాహం? అదే వివాహం ఎవరికి? మా అమ్మాయికి అండి. అమ్మాయి ఏం చదువుకుంది? బీటెక్ చదివిందండి. ఓకే, ఏం కులం అండి మీరు? మా కాపు అండి. కాపు, ఓకేనండి. అమ్మాయికి సరైనటువంటి సంబంధాలు చాలా ఉన్నాయి కాపు క్యాస్ట్లోని. మీరు అమ్మాయి ఫోటో వివరాలు కూడా మంచి రోజు కాబట్టి కొంచెం వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకొని దానికి పంపించండి. ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది, మీతో ఒక హాఫ్ అన్ అవర్లో మా వాళ్ళు మాట్లాడతారు. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించండి, కార్యక్రమం తర్వాత కాల్ చేసి మాట్లాడతారు. ఓకేనమ్మా, లాస్ట్ కాలర్ తీసుకుందాం. విశాఖ నుంచి బీవీరావు. బీవీరావు గారు నమస్తే అండి. హలో. హలో, ఓకే రండి, మీ కాల్ కట్ అయినట్టుంది బీవీరావు గారు. మీరు ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి. ఎవరైనా సరే కాల్ కలవలేదనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఇక ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అన్ని వర్ణాల వాళ్ళకి కూడా హిందువులు అయితే చాలు, తప్పనిసరిగా సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. శుభకార్యాలు చేయాలంటే ముందు టైం ఉండాలి. ఆ టైం తీసుకొని ముందు మీరు అడుగువేయండి, తప్పనిసరిగా మా సహాయం అందుతుంది. శ్రీమాత్రే నమః. చూసారు కదా, ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.